తెలంగాణ సమాజము చాలా చైతన్యమైనటువంటి సమాజము అదే విధంగా బిఆర్ఎస్ పేరుతో చేస్తున్నటువంటి ప్రతిరోజు ఉదయం నుంచి సాయంకాలం వరకు వారికి ఎజెండా ఒకటే మీరు ఇఫ్తార్ విందు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది తప్ప అందంగా అలంకరించుకొని వెళ్తారు అది మీ ఇష్టం కానీ భద్రాచలానికి రారు బాబు జగజ్జనం జయంతికి రారు ఆల్ పార్టీ లీడర్లతో మాట్లాడడానికి సమయం ఉంటుంది ఈరోజు చూస్తున్నాం ముఖ్యమంత్రి గారికి ఎట్లా నోటీసులు ఇస్తారు అని మాట్లాడుతున్నారు ఢిల్లీలో కేజ్రీవాల్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగంలో అందరికీ ఒకే రకమైనటువంటి హక్కులు అధికారాలు ఇచ్చారు ముఖ్యమంత్రులకు అధికారము అవినీతి కుంభకోణాల్లో సామాన్య వ్యక్తికి అధికారం ఇవ్వాల అది ముఖ్యమంత్రి గాని ఎవరైనా సరే అవినీతికి పాల్పడితే ఆరోపణలు వస్తే దర్యాప్తు చేయాల్సినటువంటి బాధ్యత అన్ని రకాల ఏజెన్సీలపై ఉంటుంది అది స్టేట్ పోలీస్ కావచ్చు రాష్ట్ర హైకోర్టు కావచ్చు సుప్రీంకోర్టు కావచ్చు అది సిబిఐ కావచ్చు ఈబీఐ ఈడీ కావచ్చు ఏ సంస్థ అయినప్పటికీ కూడా కాబట్టి ముఖ్యమంత్రులు అయినంత మాత్రాన లేకపోతే ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు అయినంత మాత్రాన అవినీతి ఆరోపణలు వస్తే దర్యాప్తు చేయకూడదని ఎక్కడైనా రాజ్యాంగంలో ఉందా ఈరోజు ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు చెప్పాలి తెలంగాణలో దోచుకునేది సరిపోదని ఈరోజు బీఆర్ఎస్ పార్టీ దేశమంతా దోచుకునే విధంగా ఈరోజు దేశ జాతీయ పార్టీ పెట్టి భారత ప్రభుత్వము తప్పకుండా ఇలాంటి ఎత్తుగడలకు ఇలాంటి కుట్రలకు భయపడే ప్రసక్తి లేదు బావిలో కప్పలాగా సర్వస్వం మాకే తెలుసు మా కుటుంబానికి తెలుసు అబద్ధాలు ఆడడం గాని ప్రజలను తప్పుదారి పట్టించేటువంటి శక్తి గాని యుక్తి గాని మాటకారితనం గాని మాకే ఉంది మేమే చేయగలము అనే విధంగా ఈరోజు గొప్పలకు పోయి మాట్లాడుతున్నారు ఖచ్చితంగా తెలంగాణ సమాజము మీరు ఎంతైతే మోడీ గారిని విమర్శిస్తున్నారో అర్హతకు మించి విమర్శిస్తున్నారో అకారణంగా విమర్శిస్తున్నారో ఒక అభివృద్ధి కార్యక్రమాల కోసం ప్రధానమంత్రి గారు వస్తే రావడానికి మీకు సమయం లేదు చివరి వరకు వేసిన కుర్చీ తీయాల్సిన పరిస్థితి వచ్చింది మీ నుంచి నేర్చుకోవాల్సినటువంటి కర్మ ఈ రకమైనటువంటి గుణాత్మకమైనటువంటి మార్పు దేశ ప్రజలకు అవసరం లేదనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను.